ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల 9 నెలలుగా వస్తుంది. రోజు రోజుకి ఈరోజు ఆర్థిక వ్యవస్థ కానీ, అదే మరిగా రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా దిగజారిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. ఒక్క వ్యవస్థ కాదు, మామూలుగా అయితే ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా దిగజారిపోయే పరిస్థితికి వచ్చాయి. దానికి కారణం ఒకసారి మనం విశ్లేషణ చేస్తే, ఇతనికి అవగాహన లేదు. సొంత లాభం తప్ప రాష్ట్ర భవిష్యత్తు గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించడం లేదు. స్వార్థం కోసం రాష్ట్రంలో ఉండే డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ చేశాడు. ఒకటి రెండు కాదు, ప్రజాస్వామ్యంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వాలు కానీ అనేక పాలసీస్ తీసుకొచ్చి తద్వారా ఉండే పాలసీలని కొనసాగిస్తూ అవసరమైతే ఇంప్రూవ్ చేస్తూ ఇంకా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఇతను వచ్చిన తర్వాత ఒక ఇన్స్టిట్యూషన్సే కాకుండా ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి వ్యవస్థలనే కాకుండా ఎప్పటి నుంచో అభివృద్ధి చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ మొత్తం విధ్వంసం చేశాడు. దాని పర్యవసానం ఈరోజు మనం అనేక సమస్యలు ఫేస్ చేస్తున్నాం, భవిష్యత్తులో ఇంకా భయంకరంగా ఉంటాయి. అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు అంధకారం చేశాడు. ఆ అంధకారం చేశాడు అని ఎవరైనా వాళ్ళ బాధలు చెప్పుకొని వస్తే వాళ్ళపైన దాడులు విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. పోలీస్ కేసులు, దాడులు, అదే మరి రౌడీజం, ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఈరోజు నేను చెప్పే విషయాలు ఈ రాష్ట్రంలో ఉండే మేధావులు ఆలోచించుకోవాలి, ప్రజలు ఆలోచించుకోవాలి, విద్యావంతులు ఆలోచించుకోవాలి, ఉద్యోగస్తులు కూడా ఆలోచించుకోవాలి, అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పింది వాస్తవం అయితే మీరందరూ కూడా అధ్యయనం చేసుకుని ఏ విధంగా ముందుకు పోవాలో సంఘీభావంతో ముందుకు పోతే తప్ప, మనలో పిరికితనం వస్తే, భయం అనేది వస్తే ఈ రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేసిన అవుతాం. ఎవరైతే రాష్ట్ర ద్రోహులు ఉన్నారో, రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారో, అలాంటి వ్యక్తుల ఆట కట్టించాలంటే ప్రజా చైతన్యం తప్ప వేరే మార్గం లేదు. ఆ విషయమే ముందర పెట్టబోతున్నాను.